తెలుగులో ప్రస్తుత తరం యువ కథానాయకుల్లో బెస్ట్ డాన్సర్ల లిస్టు తీస్తే రామ్ చరణ్ ముందు వరుసలో ఉంటాడు. అతడి డాన్సింగ్ స్కిల్స్ ఏంటన్నది నాయక్ బ్రూస్లీ లాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఈ తరం బెస్ట్ డాన్సర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్కు చిన్నప్పుడు డాన్స్ మీద అంతగా ఆసక్తి ఉండేది కాదట. చరణ్ మంచి డాన్సర్ కాగలడా లేదా అని అతడి తండ్రి చిరంజీవి టెన్షన్ కూడా పడేవాడట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు చరణ్. నాకు చిన్నప్పుడు సిగ్గు బాగా ఎక్కువగా ఉండేది. ఇంట్లో పార్టీలు జరుగుతుంటే బన్నీ శిరీష్ డాన్స్ లేసేవాళ్లు. నేను దూరంగా ఉండేవాడిని. బన్నీ చిన్నప్పటి నుంచి మంచి డాన్సర్. ఫాస్ట్ మూమెంట్స్ సైతం చాలా ఈజీగా వేసేసేవాడు. నేను వాళ్లతో కలిసి ఒకే ఒక్కసారి డాన్స్ చేశాను. ఆ వీడియో ఎలాగో బయటికి వచ్చేసింది. నాన్నగారు మంచి డాన్సర్ కావడంతో నాకు అందులో స్కిల్ ఉండాలని కోరుకునేవారు. అయితే నేను నటనలో శిక్షణ తీసుకున్నా కానీ డాన్స్ గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. నేను డాన్స్ చేయగలనా లేదా అని నాన్నకు టెన్షన్ ఉండేది. అయితే మెల్లమెల్లగా నాకు నేనుగా డాన్స్ చేయటం నేర్చుకున్నాను అని చరణ్ తెలిపాడు. అయితే చిన్నప్పుడు సినిమాల గురించి తమ ఇంట్లో చర్చలే ఉండేవి కాదని, సినిమాల వార్తలు ఫోటోలు చూడటానికి కూడా తన తండ్రి ఇష్టపడేవాడు కాదని, పదో తరగతి తర్వాతే కొంచెం సడలింపు ఇచ్చారని చరణ్ చెప్పాడు.